సద్బ్రాహ్మణులకి ఏంటంటే ఉపనయన సంస్కారం చేస్తారు, ఉపనయం చేస్తారు, చేసి అక్కడ గాయత్రి మంత్రం ఇస్తారు. ఈ గాయత్రి మంత్రం అండి అన్ని వర్ణాల వరకు ఉంది, అన్ని వర్ణాలు, కానీ కొందరు పాటిస్తున్నా ఒక పాటించట్లేదు. ఇదేదో మా సద్బ్రాహ్మణులకు నాలుగు వర్ణాల వాళ్ళకి ఈ యొక్క గాయత్రి మంత్రం, నాలుగు వర్ణాల వాళ్ళకి నాలుగు రకాలుగా ఉంది మంత్రం చేయడానికి, నాలుగు రకాలుగా ఎవరు ఎలా చేయాలో కూడా మన శాస్త్రం చెప్పింది. అవునా? వేదశాస్త్రాలు చెప్పి ఉన్నాయి. ఓకే, కానీ ఎంతసేపు గాయత్రి అంటే ఇదేదో మాది అన్నట్టు అనుకుంటారు అందరూ. నిజమే చెప్తున్నాను. అవునవును, నాలుగు. క్షత్రియుడు వేసుకోవడం వేసుకుంటాడు, అవును, పుణ్యం వేసుకుంటాడు కదండి, వైశ్యుడు వేసుకుంటాడు, నేను వేసుకుంటారు, అలాగే నాలుగో వర్ణం అని కూడా వేస్తారు ఎప్పుడు ఆ గాయత్రి చేసేటప్పుడు. సో వాళ్ళకి ఎలా చేయాలనేది శాస్త్రం ఉంది, వాళ్ళు తెలుసుకోవాలి, తెలుసుకుని చేయాలంటాం. ఓకే, సో అది ఏంటంటే అక్కడ ఏం చేస్తున్నారు, మగపిల్లవాడికి ఒక రకమైన ఇంకొక బీజాక్షరం బీజాక్షరాలు సరిపోలేదండి. అతను ఎందుకు చేయకూడదు, ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరికి ఉపదేశం అంటే గురువే వచ్చి ఇవ్వాలని కాదు, ఆల్రెడీ ఇచ్చారు కదా. మూడు సంవత్సరాలప్పుడు నీకు మొదట అక్షరాభ్యాసం, 5 సంవత్సరాల పూర్వకాలంలో అక్షరాభ్యాసం. ఇప్పుడు ఏంటంటే 2 సంవత్సరాలు వచ్చిన అందరికి ముందు ఈ తొందర ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎల్కేజీ, యూకేజీ, ఎల్కేజీ కంటే ముందు ఇంకేదో కేజీ ఉందండి, నర్సరీ కంటే ఇంకేదో ఉంటే అక్కడ పడేస్తారు పిల్లని. ఆ నర్సరీలో ఏవో నేర్పుతుంటారు, నేర్పుతుంటున్నప్పుడు ఏంటంటే మన వాడికి తొందరగా వచ్చేయాలి. తనకు వయసు ఉంది, ఆ వయసు ప్రకారం మనకి 4 సంవత్సరాలు దాటిన తర్వాత చక్కగా అక్షరాభ్యాసము, వేద విద్య నేర్పడం అది ఉండేది అప్పట్లో, అగ్రహారాల్లో ఉండేది. నేర్చుకునేవాళ్ళు నేర్చుకునేవారు, కానీ ఎక్కడైనా సరే దేవాలయంలో అని ఏ వర్ణం వాళ్ళైనా వెళితే, ఇప్పుడు కూడా మనకి సరస్వతి బాసరకు వెళ్ళామనుకోండి, ఏమిడా సరస్వతి అమ్మవారి గుడిలో ఎంతమంది మన అక్షరాభ్యాసం చేసుకుంటున్నారు. అక్కడ అమ్మవారి గుడిలో వెళ్ళినా అక్కడ ఓం నమ శివాయ రాస్తున్నాం సిద్ధం అవుతాయని. ఫస్ట్ అసలు మనం రాసేది అది కదా గురువు గారు. చేత బీజాక్ష మంత్రం వీళ్ళు చేయాలి, వీళ్ళు చేయకూడదు అని లేదు, అందరూ చేయొచ్చు. ఆ రకంగాను ఆ శివునికి చేయడంలో తప్పులేదు, ఆల్రెడీ మీకు ఆల్రెడీ చెప్పారు చిన్నప్పుడు, మర్చిపోతాం. కానీ ఇట్లాంటి ఒక మంత్రాలు ఏదైతే మనము శక్తితో కూడినటువంటి మంత్రాలు, ఇప్పుడు ఓం కావచ్చు, రీం కావచ్చు, క్రీం కావచ్చు, క్లీం కావచ్చు, ఇట్లాంటి మంత్రాలు మీరు ఇళ్లలో కూర్చొని చేసేసుకోవచ్చు అని చెప్తారు. దాని మీద ఎన్నో రకాల నైవేద్యాలు పెట్టేసేయండి, లేదు ఇది చేసేయండి అని, అంటే ఇట్లా రకరకాలుగా చాలా కొత్తగా ఉంది ఇదంతా. ఇప్పుడు మీరు చెప్పినట్టు గురుముఖంగా మనం తీసుకునే మంత్రము ఓం నమ శివాయ, అంతకు మించింది ఉంటుందా అని అనలేము, ఉండదని కూడా మనం చెప్పలేము. కాబట్టి మనిషికి కోరిక ఒకటి ఉంటుంది, అన్నింటికి అంతకు మించింది ఏదంటే కోరిక ఒకటి ఉంటుంది. మీరు అడిగారే మంత్రం కంటే కోరిక ఎక్కువ, కోరికలు ఎక్కువ. ఇప్పుడు ఈ కోరిక ఎక్కువ ఉంటుందో దీంతో అవుతుందా అవదా అని ఒక సమస్య మైండ్లోకి వస్తుంది వాడికి, ఆలోచన, క్వశ్చన్. అది ఎందుకు వస్తుందంటే వాడి గ్రహస్థితులు బట్టి వస్తుంటే వాడికి, మనిషికి. నీకు 3 సంవత్సరాలు 3 నెలలప్పుడు 4 సంవత్సరాలు అప్పుడు ఎప్పుడైతే బీజాక్ష మంత్రం ఓం నమ శివాయ అప్పుడు నీకే కోరిక ఉండదు. చిన్నపిల్లలు ఓన్లీ రాస్తాం, ఓం నమ శివాయ అని రాస్తుంటే పలక మీద రాస్తాం, బియ్యం మీద రాస్తాం, ఇవన్నీ రాస్తాం. రూల్ ఇంకా క్రియంతో ఉందనుకోండి, ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా చెప్పి మీరు అందరూ చేశారు కాబట్టి చెప్తున్నాను, రాస్తాం. అప్పుడు ఆ పిల్లవాడికి ఏం కోరికలు ఉండవు, అప్పుడు చెప్పాలని కూడా అనిపించేది వాడు. మరి ఇది చదివితే మంచిదా, ఇది రోజు ఉదయం లేచి ఓ పలక మీద ఒక 11 సార్లు 21 సార్లు రోజు రాసుకున్న తర్వాత మిగిలిన పని చేయరా అని ఎవరు చెప్పరు అక్కడ, అంటే ఒక అలవాటు చేసుకోవడానికి. అప్పుడే వెళ్ళి ఆ శివాలయం వెళ్ళి ఓ నమ శివాయ అనుకుంటే శివుడికి నీళ్లతో ఒకసారి అభిషేకం చేసి వచ్చిరా అని కూడా ఎవరు చెప్పరు. అంటే మన ధర్మాన్ని మనం ఎలాగా మార్గదర్శిగా తీసుకుని వెళ్ళాలని దానికి చెప్పరు ఎవరు కూడా. గుళ్ళో బాసర గుళ్ళోని బయటకు రాగానే వాడు పెన్ను పలక పక్క పెట్టి వాడు ల్యాప్టాప్ తీసుకుంటాడు, అందులోనే గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు. మా వాడు గేమ్స్ సూపర్ అయిపోయింది, ఎక్సలెంట్. సో ఈ నమ శివ మర్చిపోతాడు, మిగిలివన్నీ యాడ్ చేస్తాడు, స్టార్ట్ అయిపోతుంది. అసలు ఓం నమ శివ అనేది రాసేము అన్న బీజాక్ష మంత్రం రాసేము అన్నది వాడు గుర్తే ఉండదు లైఫ్లో, ఎందుకంటే ఆ తర్వాత ఇంగ్లీష్ చదువులు ABCDలు వచ్చేసాయి ఫాలోడ్ బై. అంటే అద్భుతంగా చూడండి మన నాగరిక. సో నేను ఎవరిని దీన్ని బ్లేమ్ చేయడానికి ఈరోజు ఈ వీడియోలో చెప్పట్లేదు. నేను అన్నది ఏంటంటే ఆ బీజాక్ష మంత్రాన్ని కరెక్ట్గా చేస్తే అది ఎందుకు పెట్టారు, ఓం నమ శివాయ ఎందుకు రాశారు, అది సాధన చేసుకుంటే నీ మేధస్సు ఆలోచన శక్తి పెరిగి నీ మంచి విజ్ఞానవంతుడు అవుతాడు, మేధస్సువంతుడు అవుతావు, చక్కగా జీవితం నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావు, ప్రపంచానికి ఉపయోగపడే మనిషి అవుతావు, తర్వాత మోక్ష మార్గంలో మోక్షాన్ని పొందుతావు, మోక్షానికి కరెక్టే అని చెప్పి అది రాసి పెట్టాడు. దాన్ని అక్కడ మర్చిపోయాం, చెప్పిన గంట తర్వాత వాడు మళ్ళీ రాయమంటే వాడు రాలేదు, ఇంకెక్కడ ఉంది గురువు అయిపోయింది అక్కడ కోసం. అది ఇప్పుడు జరుగుతున్న కాలంలోనే. ఆ తర్వాత వాడికి ఎప్పుడో సమస్యలు వచ్చినప్పుడు జ్యోతిష్యులను పట్టుకుని నాకేమైనా మంత్రం ఇస్తారా, నాకేమైనా చెప్తారా, ఇంకేం చెప్పిన చిన్నప్పుడు ఇచ్చిన మంత్రం మర్చిపోయావు, ఉపనయన సంస్కారాలు అప్పుడు ఇచ్చిన మంత్రం మర్చిపోయావు, అన్నీ మర్చిపోయి ఇప్పుడు నా దగ్గర అవి కరెక్ట్ చేస్తే ఇప్పుడు నా దగ్గర రావక్కలే. అని చూడండి ఎంత క్లారిటీగా మన పూర్వీకులు ప్రతి వయసుకి ఏదో ఒక ఆర్భాటం చేసి దానికి ఏదో దైవబలాన్ని యాడ్ చేస్తూ ఈ మంత్రము లేకపోతే సాధన ప్రతిసారి ఒక అంటే ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్ళటం, కానీ ఇప్పుడు అది లేదు గురుజీ. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో
3 కోట్లకి ఒక రింగ్. అంటే మీ రింగ్స్ చూసాక నాకు క్వశ్చన్ బాగా గుర్తుంది. ఇన్ని రింగ్స్ కి ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టారు. ఇంకొకటి ఏంటంటే 3 కోట్లు పెట్టి ఒక స్టోన్ పెట్టేస్తే భికారి కూడా లక్షాధికారి కోటీశ్వరుడు అయిపోతాడా, లక్పతి వచ్చేస్తుందా, లక్ వచ్చేస్తుందా? అసలు దీంట్లో ఉన్నటువంటి ఏంటి అది, ఆ రహస్యం ఏంటి? ఈ రహస్యం చెప్పాలంటే 1 గంట పడుతున్నామ్మా, కానీ క్లుప్తంగా చెప్తాను మీకు. రహస్యం అంటే మీకు మెడికల్ అస్ట్రాలజీలోకి వెళ్ళి కొన్ని విషయాలు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనము ఒక డాక్టర్, మన శరీరం పుట్టగానే మనం బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. సడన్గా మనకి తలనొప్పి వస్తుంది, డాక్టర్ అంటే ఈ తలనొప్పికి ఇది వేసుకో అంటే ట్యాబ్లెట్. అంటే ఆ తలనొప్పి అనేది మీ శరీరంలో ఉన్నదాన్ని తీయడానికి ఒక ట్యాబ్లెట్. ఎందుకంటే తలనొప్పి ట్యాబ్లెట్ ఎందుకు వస్తుంది, తలనొప్పి ఎందుకు వస్తుందంటే ఆ నరం ఏదైతే ఉందో అందులో బ్లడ్ ప్లాట్ అవుతుంది. అంటే ఒక చోట ముద్దగా తక్కపోయిపోతుంది నరం మధ్యలో, అయిపోతే ఆ బ్లడ్ ఫ్లోటింగ్ సరిగ్గా ఉండదు. ఉండకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ బ్లడ్ ఏదో ప్లాట్ అయిందో దాన్ని ఏం చేస్తున్నారంటే డైల్యూట్ చేయడానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తున్నాం. ఓకే, ఆ ఫ్లోని డైల్యూట్ అప్పుడైతే అది డైల్యూట్ అవుతుంది, మళ్ళీ బ్లడ్ ఫ్లోయింగ్ బాగుంటుంది. అప్పుడే బ్లడ్ ఫ్లోయింగ్ బాగుంటుంది, మళ్ళీ మీ తలనొప్పి ఉండదు. ఆ ప్లాట్ అవ్వడం వల్ల మీకు తలనొప్పి వస్తుంది. అంటే సింపుల్గా అతి సామాన్యమైన భాషలో చెప్పాలంటే అంతే. ఏ ట్యాబ్లెట్ అయినా సరే ఎక్కడ ప్రాబ్లం వచ్చిన దాని వల్ల క్లియర్ చేయడానికి కోసం. మన చూడు నాలాలో మనకు షింక్లోని వాటర్ వెళ్ళిపోతాం, మనం ఒక మెటీరియల్ వేస్తాం అది చెత్తంతా వెళ్ళిపోవడానికి, అంతవరకు ఆ వాసన భరించారు కదా. ఇది కూడా అంతే ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కదా, వేసి తగ్గిపోతుంది కదా. సో అలాగేంటంటే మన శరీరంలో పొటాషియం తగ్గినా కాల్షియం తగ్గినా తర్వాత ఇలాంటి తగ్గినప్పుడు ఏం చేస్తారంటే దానికి ఒక ఇంజెక్షన్ మన డాక్టర్ గారు ఇస్తారు, ఇస్తే లేచి కూర్చుంటాం మనం. అలాగే ఈ 9 గ్రహాలు మన మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది. మన శరీరంలో 9 గ్రహాలు ఉంటాయి, 12 రాశులు ఉన్నాయి మన శరీరాన్ని. అంటే మన శాస్త్రంలో చెప్పింది నేను చెప్తాను, నా సొంతంగా ఏం చెప్పట్లే. ఇది మేషం ఉంటాం, ఇది వృషభం ఉంటాం, మిథునం ఉంటాం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మహాభిభాగం, తర్వాత కిందనము వృశ్చిక భాగం, అలాగే కిందన మీన భాగం అవుతుంది. ఇలా 12 రాశులు మనం చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని గ్రహాలు మనకి ఏదైతే బలం తగ్గినప్పుడు మన జాతకం గ్రహబలం తగ్గినప్పుడు మన లగ్న ప్రకారం లెక్క పెట్టినప్పుడు కొన్ని దశల్లో కొన్ని అంతర్దశలు వచ్చినప్పుడు మనకు బలం తగ్గుతుంటుంది. కానీ మనకు ఒకటి అలవాటు అయిపోతుంది. ఒక వ్యాపారస్తుడు అద్భుతంగా 10 లక్షలు సంపాదించిన అలవాటు అయిపోయినప్పుడు, గ్రహం మారినప్పుడు, అంతర్దశలో గ్రహం మారినప్పుడు కానీ ఒక్కసారి కింద పడిపోతుంటారు. పడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తుంటామంటే ఆ డెఫిసిట్ని రీప్లేస్ చేయడానికి ఈ జెమ్స్ అనేవన్నీ ఏంటంటే మీ రత్నాలు, స్టోన్స్ కాదు, అవి రత్నాలు అంటారు. ఈ రత్నాలని భూమిలో నుండి పుట్టుకొచ్చినమాట, మైన్స్ నుండి పుట్టుకొచ్చినమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను, ఎమరల్డ్ అనుకుందాం, గ్రీన్ కలర్ స్టోన్. అదేంటంటే మైన్స్ ఎక్కడ మైన్స్ అంటే జాంబియన్ కంట్రీలో మైన్స్ నుండి పుట్టుకొచ్చినమాట. సో ఎలా పుట్టుకొస్తాయి ఇవి అంటే దాని పూర్వత్వంగా మనం విన్నా కూడాను, ఈ వాల్కనో మౌంటైన్స్ ఉంటాయి కదా, అగ్ని పర్వతాలు ఉంటాయి కదా, వాటి లావా ఎప్పుడైతే పడుతుందో భూమి మీద, అది లావాలు అలా కిందకి వెళ్ళి అలా అంటే మనకు లేయర్స్ కింద కింద భూమిలోకి అదుగుపోయి లావకి వెళ్తుంటాయి. అందులో నుండి వాటి నుండి పుట్టుకొచ్చిన మైన్స్లో నుండి జెమ్స్ తీస్తారు, అన్కట్ డైమండ్స్, అన్కట్ జెమ్స్ తీస్తుంటారు అన్నమాట. తీసిన దాన్ని ఏమో కటింగ్ చేసి పాలిషింగ్ చేసి అది మనం బయట తీస్తాం. అంటే ఏంటి, ప్రకృతిలో నుండి తయారైన వస్తువు అది. మన శరీరం కూడా ప్రకృతి స్వరూపమే, పంచభూతాల యొక్క స్వరూపమే మన శరీరం. మన శరీరంలో ఒకటి తగ్గినప్పుడు పూర్వాశ్రమంలో మీకు గుర్తుండే ఉంటే ఋషుల కాలంలోని, ఈ మధ్య త్రిపురలో కూడా మనకు సినిమా చూపించబడి, ఏంటి ఏదో అనారోగ్యం వస్తే అక్కడ ఏదో ఒక నూరి ఆకులు నూరి ఆ రసాన్ని ఇస్తే వాడు, అంటే మనం ఆయుర్వేదంలో చూపిస్తున్నాం, అది ఇస్తే తగ్గిందని చూపిస్తున్నాం. అంటే ఏంటి, ప్రకృతి నుండి తీసుకొచ్చిన ఆ మందుని వేస్తున్నారు మనం. చూడండి, ఇంగ్లీష్ మందులు వచ్చింది. అలాగేంటంటే ఈ ప్రకృతి నుండి తయారైన వస్తువు ఏది, ఏది జెమ్స్ అనేవి, ఈ రత్నాలు ఏమైనా డైమండ్స్ అనుకుంటా, డైమండ్స్ ఉన్న సౌత్ ఆఫ్రికాలోని అక్కడ తయారైన అన్నీ ప్రకృతి నుండి మనం తీసుకున్నాం. మన శరీరం కూడా ప్రకృతి స్వరూపమే, పంచభూతాలకు సమ్మేళనం. మన దాంట్లో శరీరం నీరుంది, మన నిప్పు ఉంది, అలాగే వాయువు ఉంది, అన్ని భూతత్వం, అన్ని పంచతత్వాలు మన శరీరంలో ఉన్నాయి. సో ఇలా ఉన్నాయి కాబట్టి మనకేంటంటే దీన్ని రీప్లేస్ చేయడానికి ఆ ప్రకృతి నుండి వచ్చిన వస్తువుని, రత్నాన్ని మనం పెట్టుకోమని చెప్తాం.